తరతరాలుగా మా తాతలు ముత్తాతలు ఏ భూమి అయితే దిగుతున్నారో చచ్చిపోతాయితే ఏ భూములు అయితే పొందగలుతుందో ఇవాళ భూములన్నీ ఎవరో ఊరుకోయటోడు వచ్చి గుట్టుకొని పోతున్నాడు. మేము దిక్కులేని వాళ్ళం అయినాం. కనీసం మా తరఫున మాట్లాడేటోళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి వాళ్ళు ఆకాశం దిక్కు ముఖం పెట్టి చూస్తున్నారు. మీరెవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్ళు పట్నం సోదరులు పర్సంటేజ్ సోదరులుగా మారింది. ఎవరు పర్సంటేజ్ ఇస్తే వాళ్ళ దిక్కు మాట్లాడి మీ కొంపలు ముంచిండ్రు. ఇవాళ వాళ్ళ కొంపలలో దీపాలు పెట్టుకున్నారు. కాబట్టి ఇవాళ దాదాపుగా 30 ఏళ్ళ నుంచి ఈ శాబాలి మండలానికి దయ్యాలు పట్టినట్టు మరిసెట్టుకు కపిలాలు పట్టినట్టు వాటి పట్నం సోదరులు లేస్తారు, కొంపలు దోస్తారు, పొద్దుపూట ఇంతవైపు అనుకుంటారు. కపిలాలు కూడా అంతే కదా, మరిసేటుకు రాత్రిపూట ఇరుతాయి, పొద్దుపూట ఉంటాయి, అలాడ పడతాయి అంతేనా? చక్కనే పట్టం సోదరులు పట్టుకున్నారు. మరిగా మీరు వాటిని వదిలేయకపోతే మళ్ళా మన బతుకులు తిట్లనే ఉంటాయి. ఇవాళ వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళే, మంత్రి వాళ్ళే, చైర్మన్ వాళ్ళే, చీఫ్ వాళ్ళే, సర్పంచ్ వాళ్ళే, చివరికి చందన్ వాళ్ళు లేదంటే సెప్రాస్ నౌకర్ ఉంటే కూడా వాళ్ళే వచ్చి తీసుకున్నట్టున్నారు. ఎవరు అట్లాంటి వాళ్ళను ఊరు బయట బొడ్రాయి దాటి ఊరకు ధర్మనికనే ఇవాళ చేయలో స్వామిని మీ దగ్గర ఎంపీటీసీ గా కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది, మధుసూదన్ రెడ్డిని సాపాడు ఎంపీటీసీ గా నిలబెట్టడం జరిగింది. ఇవాళ మీరు వీళ్ళిద్దరిని గెలిపించండి. నాకు చాలా ఇప్పటి వరకు పెద్దలు అదేవిధంగా మిత్రులు మీ ఊరు సమస్య చెప్పారు. మీ ఊరు రాకముందే నాకు మీ ఊరు సమస్య తెలుసు. గతంలో నాకు మధుసూదన్ రెడ్డి చెప్తూనే ఉన్నారు, అన్న ఊరికి పోయొచ్చేది ఉన్నదని. వివిధ కారణాల చేత ఇన్నాళ్ళు రాకపోయినా ఇప్పుడు వచ్చిన మీ సమస్య 190 సర్వే నెంబర్. ఇందులో దాదాపుగా 1182 ఎకరాల భూమి ఉండదు మీ ఊర్లో మొత్తం. తరతరాలుగా చాలా మంది భూములు చేసుకుంటారు. ఒకరికి 10 ఉంది, ఒకరికి 2 ఉంది, ఒకరికి 3 ఉంది, కొందరికి ఉంది. ఈ ఉన్న దాంట్లో ఏం చేసిరా అంటే 5 ఉన్నోళ్ళకు 3 చేసిరు, 3 ఉన్నోళ్ళకు 2 చేసిరు, 2 ఉన్నోళ్ళకు 1 చేసిరు, ఏం లేనంత మాత్రం 4 చేసిరు. ఎందుకంటే వాడు ఎక్కువ కమిషన్ ఇస్తాడు, ఎక్కువంతా పుణ్యానికి కదా వాటి. వాళ్ళు పుణ్యానికి వచ్చింది కాబట్టి దొంగలు దొంగలు కలిసి గట్టు పంచుకున్నట్టు శేషగం పంచుకుందాం అని చెప్పి లేనంటే పూజ రాసిరు, ఉన్నంటే తక్కువ రాసిరు. పోనీ అట్లనే కాలం పెట్టిరు అంటే అది లేదు. మొదట 6 అన్నారు, మీరు కొట్లాడితే 9 అన్నారు, మళ్ళా కొట్లాడితే 12కు తీర్మానం చేసిరు. ఇచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు కొంత ఇచ్చి కొంత ఇయ్యక అక్కడ పెట్టి ఇక్కడ ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి కాళ్ళలో కట్ట పెట్టి మీ సొమ్ము తినాలని చూస్తారు. మీ సొమ్ము తినడానికి వాడు ఏదైనా మీకు కూర్చున్నాడా? ఎక్కడి నుంచి వచ్చి మీరు పాలేడా ఏమన్నా? మరి ఇవాళ ఈ సమస్య ఎందుకు పరిష్కారం అవుతలేదా అంటే మీ తరఫున గట్టిగా అడిగేటోడు కట్టె పట్టుకున్నటోడు లేరు కాబట్టి ఇవాళ మీ సమస్య పరిష్కారం అవుతలేదు. మీ సమస్య ఏంటో మీకు తెలిసింది కదా. ఇప్పుడు ఇవాళ మరి గాడిది గడ్డేసి పరగ పాలుంటే వస్తాయా చెప్పరు? మరి ఓటేమో పంట వాళ్ళకి వేస్తే పనిలో మధునో సామినో సామినో అడగబడతారు. ఎట్లయితే ఇవాళ కట్టే వన్ చేతులు ఉంటే ఎవరిని చేతుల్లో కుట్టుకుంటే వాళ్ళే పరగ అన్నట్టుంది సంసారం. ఇవాళ సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ జడ్పీటీసీ మా చేతులు ఉంటే ఎవరినైనా అధికారులు 4 పట్టుకొచ్చి టెంట్ కింద ఉండబెట్టి యూపీ మీద 4 గుద్దులు గుద్ది పిల్లలో నేను చెత్త పూలు రాస్తారా అని అడిగించారు. అధికారులు కమిషన్లు తీసుకున్న టైంకి ఇస్తే పనేమో ఉత్తుంటోళ్ళని అడగబడతారు. మరి దీనికి ఎక్కడో దగ్గర పరిష్కారం కావాలి కదా. ఇన్నాళ్ళు చూసి మొన్నటి వరకు నరేందర్ రెడ్డి సతీమణి సునీతమ్మ జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే, ఇవాళ నిలబడి ఆయన ఎంపీపీ ఉండే, నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఉండే, మహేందర్ రెడ్డి మంత్రి ఉండే, వాళ్ళ అత్తమ్మనే హోం మంత్రి ఉండే. వాళ్ళు అనుకుంటే మన సమస్య తీరకపోతుండేనా? ఎందుకు చేయాలి? వాళ్ళకు మీ సమస్య పేదోళ్ళకి పరిశీలిపితే వాళ్ళకి వస్తుంది కమిషన్ వస్తుందా? సున్నం వస్తుంది. అదే కమిషన్ ఇచ్చే వాళ్ళకి పనిచేసేది. మరి ఇవాళ వాళ్ళని మార్చే అవకాశం వచ్చినప్పుడు మారడానికి మీరు పనిచేయకుండా మళ్ళీ ఒకసారి మోసపోయో భయపడో లేకపోతే ఆశపడే వాళ్ళకి మళ్ళీ ఒక ఓటు వేస్తారంటే మన జీవితాలు కుట్టిపాలైతే బూడిదపాలైతే మంచిగా కూర్చొని ఆలోచన చేసుకుని నిర్ణయానికి రాండి. ఇవాళ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా మీకు, మనం ఓటు వేసేటోడు మన తరఫున అడిగేటోడు కావాలి, మనం ఓటు వేసేటోడు మన కోసం మాట్లాడేటోడు కావాలి, మనం ఓటు వేసేటోడు మన కోసం పట్టువాటి అవసరం అయితే అవతలేని అంగి వాటి వండబెట్టి యూపీ మీద 4 గుర్తులు పెట్టేటోడు కావాలి. మరి అట్లాంటి ఓటు వేసే అవకాశం వచ్చినప్పుడు ఎదురుపెట్టి
కుందేలు వలలు పట్టప్పుడు వదిలిపెట్టి తర్వాత పట్టుకొని పోతే దొరుకుతుందా? మరి ఇవాళ అన్ని వచ్చిన దొంగలంతా ఊళ్ళకి వచ్చిన ఓటు అడుక్కోనికే ఇప్పుడు ఒక ఏది వేస్తారంటే మీ సమస్యకు పరిష్కారం ఉంటది. కాబట్టి మిత్రులారా, నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, నేను కిందే కా పక్కన మల్కాజ్ కింద ఎంపీకి నిలబడ్డా మీ అందరి ఆశీర్వాదంతో గెలుస్తున్నా. ఈయన విశేష ఈయన మీరందరు కష్టపడి విశేష రెడ్డిని గెలిపిస్తుండ్రు. కేఎల్ఆర్ సార్ అని ఒక ఆయన చాలా మంది రైతులకు బోర్లు వేసి ఇక్కడ ప్రాంతంలో అందరి కోసం బొట్లాడినోడు ఉన్నారు. మేము ఎంత చేసినా ఊరు బయట ఉండేటోళ్ళమే. ఊర్లో ఉండేటోడు మనోడు ఉంటే మేము ఊరికి వచ్చి వాళ్ళకి తగ్గునే ఇరుస్తాయండి, షెట్ కిందనో టెంట్ కిందనో కూర్చొని అడగనికి ఉంటది. మరి ఇవాళ మేము ఊరికి రావాలంటే సామి ఎంపీటీసీ లేకపోతే, మత్స్యవన్ రెడ్డి జడ్పీటీసీ లేకపోతే, మేము ఎంత మునగాలమైనా ఢిల్లీకి రాజులమైనా గల్లీకి రావాలంటే ఏదో ఒక ప్రజలు ఉండాలి. ఎత్తు తుండేదైనా దాన్ని తునిపించాలంటే ముళ్ళుగైతే ఉండాలి కదా. మరి ఆ ముళ్ళుగైతేనే వీళ్ళు వీళ్ళని తయారు చేసి పెడితే మేము వచ్చి వ్యత్యాసం పోయిస్తే మీ సమస్యకు పరిష్కారం వస్తుంది. నేను కా పని చేస్తే మీ సమస్యను పరిష్కరిపించే బాధ్యత నాది. అవసరమైతే చెన్నై వాళ్ళు మీ భూముల సమస్య పార్లమెంట్ లో మాట్లాడి, ప్రధానమంత్రి మాట్లాడి, ఈ ముఖ్యమంత్రి విమానమూట మోయేటట్టు కొట్టైనా మీ సమస్యకు పరిష్కారం చూపించే బాధ్యత నాది. నా సమస్య అయితే మీకు ఎంత పట్టిన పట్టయితే వదలని ఉరుం పట్టే పట్టేదన్నా పట్టే. కానీ పట్టాలంటే కూడా మళ్ళీ నాకు మీరు ఏమన్నా సంధి ఇవ్వాలి కదా. ఏం తల్లి ఇస్తారా ఇయ్యారా చెప్పి ఎవరైనా ఏమి ఇచ్చినా ఏందమ్మా రాత్రి ఇస్తే పొద్దుగాలకు కాసేపు.